టాలీవుడ్లో కొన్ని కాంబినేషన్లకు ప్రత్యేక గుర్తింపు ఉంటుంది పలానా స్టార్ హీరో డైరెక్టర్ కలిసి ఓ సినిమా చేస్తే చూడాలని సినీ ప్రియులు చాలా ఆసక్తిగా ఎదురుచూస్తూ ఉంటారు తమ అభిమాన హీరో పలానా డైరెక్టర్తో సినిమా చేస్తే హిట్ ఖాయమనే అభిమానులు ధీమాతో ఉంటారు అలాంటి కాంబోలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ క్రియేటివిటీ డైరెక్టర్ సుకుమార్లు ఒకటి గతంలో వీరిద్దరి కాంబోలో వచ్చిన ఆర్య ఆర్య టూ చిత్రాల సూపర్ హిట్ అవడమే అందుకు కారణం ఈ ఇద్దరు స్టార్స్ పన్నెండేళ్ల తర్వాత కలిసి చేసిన సినిమానే పుష్ప రెండు భాగాలుగా తెరకెక్కిన ఈ సినిమాలోని మొదటి పార్ట్ పుష్ప ది రైజ్ డిసెంబర్ పదిహేడున ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఇప్పటికే విడుదలైన ట్రైలర్ పాటలకు పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో పాటు మూవీ ప్రమోషన్స్ గ్రాండ్గా చేయడం ఈ సినిమాపై హైప్ క్రియేట్ అయింది అలా వైకుంఠపురంలో లాంటి సూపర్ హిట్ తర్వాత బన్నీ రంగస్థలం లాంటి బ్లాక్ బాస్టర్ హిట్ తర్వాత సుకుమార్ నుంచి వస్తున్న పుష్పపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి తగ్గేదలే అంటూ జనాల్లోకి దూసుకొచ్చిన పుష్ప మూవీ ఎలా ఉందో రివ్యూలో చూద్దాం పుష్ప అలియాస్ పుష్పరాజ్ అల్లు అర్జున్ ఒక కూలీ చెప్పుకోవడానికి ఇంటి పేరు కూడా లేకపోవడంతో చిన్నప్పుడే చదువుకి స్వస్తి చెప్పి ఓరమాసుగా పెరుగుతాడు రాయలసీమలోని శాషాచలం కొండల్లో ఎర్రచందనం మొక్కలను కొట్టే కూలీగా జీవితాన్ని ప్రారంభించిన పుష్ప అతి తక్కువ సమయంలోనే ఎర్రచందనం స్మగ్లింగ్లో కీలకమైన వ్యక్తిగా ఉండే కొండారెడ్డి అజయ్ ఘోష్ కు దగ్గరవుతాడు సరుకును రోడ్డు దాటించడానికి మంచి ఉపాయాలు చెబుతూ ఎర్రచందనం స్మగ్లింగ్ల సిండికేట్లో భాగస్వామి అవుతాడు అంచెలంచెలుగా ఎదుగుతూ అప్పటికే సిండికేట్లకు లీడరుగా ఉన్న మంగళశ్రీను సునీల్కు పక్కలో బల్లెంలా తయారవుతాడు ఈ క్రమంలో కొండారెడ్డి బ్రదర్స్తో పాటు మంగళం శ్రీనుతో శత్రుత్వం పెరుగుతుంది మరి వారిని పుష్ప ఎలా ఎదుర్కొన్నాడు ఎర్రచంద్రం సిండికేట్ లీడర్గా పుష్పకు ఎదురైన సవాళ్లు ఏంటి చిన్నప్పుడే ఇంటి పేరు కోల్పోయిన తనను ఆ కారణంగా అవమానించే వారికి ఎలా బుద్ధి చెప్పాడు పాలముకునే అమ్మాయి శ్రీవళితో ప్రేమలో పడిన పుష్ప ఆమెను పెళ్లి చేసుకున్నాడా లేదా ఎర్రచందనం స్మగ్లింగ్ సిండికేట్ లీడర్గా ఉన్న పుష్పకు కొత్తగా వచ్చిన ఎస్పీ సింగ్ షేఖావత్ ఫహద్ ఫజీల్తో ఎలాంటి సవాళ్లు ఎదురయ్యాయి అనేది పుష్ప ది రైజ్ కథ పుష్ప సినిమా అల్లు అర్జున్ వన్ మ్యాన్ షో అనే చెప్పాలి సినిమా మొదలైన మరుక్షణం నుంచే ప్రేక్షకులకు పుష్పరాజ్ తప్ప అల్లు అర్జున్ కనిపించడు మాస్ లుక్లో బన్నీ అదరగొట్టేశాడు చిత్తూరు యాసలో ఆయన పలికే డైలాగ్స్ అదుర్స్ యాక్షన్ సన్నివేశాల బన్నీ విశ్వరూపం చూపించాడు ప్రతి సన్నివేశంలోనే తగ్గేదలే అన్నట్లు అల్లు అర్జున్ నటన ఉంది ఇక పాలమ్ముకునే తరగతి కుటుంబానికి చెందిన శ్రీవల్లి పాత్రలో రష్మిక ఒదిగిపోయింది తొలిసారి డీగ్లామర్ పాత్రలో చేసిన ఈ భామ శ్రీవల్లి పాత్రకు న్యాయం చేసింది మంగళం శ్రీనిగా సునీల్ అద్భుత నటన కనబరిచారు ఎర్రచందనం స్మగ్లింగ్ సిండికేట్ నాయకుడిగా సునీల్ సూపర్గా యాక్ట్ చేశాడు తెరపై కొత్త సునీల్ కనిపిస్తాడు కొండారెడ్డిగా ఘోష్ ఎంపీగా రావు రమేష్ తమ అనుభవాన్ని మరోసారి తెరపై చూపించారు పుష్పాకు అనుక్షణం అడ్డుపడే డీఎస్పీ గోవిందప్పగా శత్రు బాగా నటించాడు అతని మేకోవర్ ఆకట్టుకునేలా ఉంది ఎర్రచంద్రం స్మగ్లర్ కొండారెడ్డి తమ్ముడు జాలీరెడ్డిగా కన్నడ నటుడు ధనుంజయ్ చక్కగా నటించాడు ఇక ఎస్పీ సింగ్ షకవత్ పాత్రలో ఫహద్ ఫజిల్ నటించాడు అతని పాత్ర ద్వితీయార్థంలోనే వస్తుంది ఇందులో అతని పాత్ర అంతంత మాత్రంగానే ఉన్నప్పటికే పార్ట్ టూలో పుష్పరాజ్తో ఢీకొట్టే బలమైన వ్యక్తి ఇతనేరని హింటిచ్చారు స్పెషల్ సాంగ్లో సమంత బాగా డ్యాన్స్ చేసింది వీరితో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్ర పరిధిమేర నటించారు ఇప్పటి వరకు వెండితెరపై స్మగ్లింగ్ నేపథ్యంలో చాలా సినిమాలు వచ్చాయి కానీ పుష్పా కోసం దర్శకుడు సుకుమార్ ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యం ఎంచుకోవడం దానికోసం అల్లు అర్జున్ ని పక్కా ఓర్మాస్ లుక్లో మార్చడంతో ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి ఆ అంచనాలను అందుకోవడంతో దర్శకుడు సుకుమార్ కొంతమేరకు సఫలమే అయ్యాడు ఈ యాక్షన్ డ్రామాలో మదర్ సెంటిమెంట్తో లవ్ సెంటిమెంట్ ని మిక్స్ చేసి కథను సాగించిన విధానం బాగుంది శేషాచలంలో లభించే ఎర్రచందనం గొప్పదనాన్ని తెలియజేస్తూ కథ ప్రారంభమవుతుంది కూలీగా ఉన్న పుష్పరాజ్ స్మగ్లింగ్ మాఫియా లీడర్గా ఎదిగిన తీరుని ఆసక్తికరంగా చూపించే ప్రయత్నం చేశారు అయితే ఈ నేపథ్యంలో వచ్చే సన్నివేశాలు ఇదివరకే వచ్చిన ఓ సినిమాని గుర్తుచేశాయి ఫస్ట్ లో తండ్రి చనిపోయినప్పుడు కు ఎదురయ్యే పరిస్థితులు ప్రేక్షకులు కాస్త ఎమోషన్ గురిచేస్తాయి శ్రీవల్లితో ప్రేమ వ్యవహారం సీరియస్గా సాగుతున్న సినిమాకి అడ్డంకిగా అనిపిస్తాయి ఇక ఇంటర్వెల్ ముందు వచ్చే సీన్స్ హైలైట్ గా నిలుస్తాయి ఎర్రచంద్రం సిండికేట్ లీడర్ గా ఎదిగిన పుష్పరాజుకు ఎలాంటి సవాళ్లు ఎదురవుతాయనే ఆసక్తికర అంశంతో సెకండ్ హాఫ్ మొదలవుతుంది కానీ కథ సాధారణంగా సాగడం సినిమాకు కాస్త మైనస్ సీరియస్ మూడ్లో సాగుతున్న ఈ కథకి శ్రీవల్లి ప్రామాయణం బ్రేకులా అనిపిస్తాయి ఇక చివరిలో ఎస్పీ బనరు సింగ్ షకావత్ గా ఫహద్ ఫజిల్ పాత్ర పరిచయంతో కథపై ఆసక్తి పెరుగుతుందేమోనని ఆశించిన ప్రేక్షకులకు అక్కడ కూడా నిరాశే ఎదురవుతుంది వీరిద్దరి మధ్య వచ్చే సీన్స్ సాధారణంగా సాగుతాయి ఒకటి తక్కువ ఉంది అంటూ ఫాజ్ ఫజిల్ చేసే ఓవరాక్షన్ తట్టుకోవడం కాస్త కష్టమే అయితే పార్ట్ టూలో అతని పాత్రకి చాలా ప్రాధాన్యత ఉండేలా కనిపిస్తుంది క్లైమాక్స్ కూడా సింపుల్ గానే ఉంటుంది మూడు గంటల రన్ టైం కాస్త ఇబ్బంది కలిగించే విషయమే ఈ సినిమాకు రెండో భాగం ఉంది కాబట్టి ఫస్ట్ హాఫ్ ని ఇంకాస్త తగ్గిస్తే బాగుండేదేమో ఇక సాంకేతిక విషయానికి వస్తే దేవశ్రీ ప్రసాద్ సంగీతం బాగుంది అన్ని పాటలు చాలా బాగున్నాయి నేపథ్యం సంగీతం ఓకే ఆర్ట్ డిపార్ట్మెంట్ ని అభినందించాల్సింది అడవి వాతావరణాన్ని చూపించడానికి చాలా కష్టపడ్డారు వారి కష్టమంతా తెరపై కనిపించింది మిరోస క్యూబా సినిమాటోగ్రఫీ మూవీని మరో లెవెల్కి తీసుకువెళ్ళింది ప్రతి సన్నివేశాన్ని అద్భుతంగా చూపించాడు మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి ఇది విషయం ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఐలది రాజా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్